आप तमाम नासरीन का डीएमडी न्यूज में खैर मकदम है। नासरीन, बीआरएस पार्टी की बढ़ती हुई मकबूलियत को देखकर तमाम ओपोजिशन पार्टीज के सियासी कायदीन बौखलाहट का शिकार हो रहे हैं। अंबरपेट की तरक्की पर जी किशन रेड्डी की बहस, अंबरपेट बीआरएस एमएलए उम्मीदवार कालेरू वेंकटेश ने किया चैलेंज कि वो तैयार है। इन्होंने कहा कि आइए हल्के में महान काली मंदिर पर बात करते हैं। मुहिम के एक हिस्से के तौर पर आज बतारीख 22 नवंबर को इन्होंने अंबरपेट असेंबली हलके के चिन्ना रेड्डी, प्रेमनगर, न्यू पटेल नगर में अपनी इंतखाबी मुहिम चलाई। एमएलए उम्मीदवार कालेरू वेंकटेश ने कहा कि वोटर जहां भी जा रहे हैं इनका स्वागत फूल निछावर करते हुए कर रहे हैं और इन्हें तरक्की नजर आ रही है और तमाम अवाम बीआरएस पार्टी के हक में वोट डालने के लिए हिमायत भी जाहिर कर रहे हैं। इन्होंने उम्मीद जाहिर की है कि फिर एक मरतबा अंबरपेट असेंबली हलके में बीआरएस पार्टी का ही झंडा लहराएगा। पेश इस खसूस में वहां के चंद मनाजिर नुमाइंदा रिपोर्टर सैयद अब्बास रजवी की डीएमडी न्यूज के लिए यह खसूसी रिपोर्ट। मजीद ताजातरीन खबरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर कर ले। नागो नंबर मेरा पसंद था पता मत सत्य డివిజన్లో చెన్నారెడ్డి నగర్లో మన కార్పొరేటర్ గారు విజయ్ గారు మరియు డిపి రెడ్డి గారు మా డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధార్థ గారు మరియు సీనియర్ లీడర్లు కార్యకర్తలు సోదరు సోదరి మనందరితో కలిసి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాము చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ ప్రజల నుంచి ప్రత్యేకంగా మహిళల నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది నిన్న కిషన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిందే అతను అని చెప్తున్నాడు అయితే మేము పేపర్లతో సహా రెడీగా ఉన్నాము ఎక్కడైనా కూడా ప్లేస్ చెప్పండి అంబర్పేట్ మాంకాలమ్మ గుడి దగ్గరికైనా కూడా రమ్మనండి గత 20 సంవత్సరాలలో ఆయన అభివృద్ధి చేసిన ఖర్చు ఎంత 4-5 సంవత్సరాలలో మేము చేసిన అభివృద్ధి ఖర్చు ఎంత అనేది డిస్కషన్ చేద్దాం చర్చ పెట్టుకుందాం అందరికీ కూడా అంబర్పేట్ ప్రజలందరికీ కూడా తెలిసిపోతుంది ఎవరికి ఖర్చు పెట్టిరు ఎవరు అభివృద్ధి చేసిరని మేము పార్కులు అభివృద్ధి చేసినాం మంచి మంచి కమ్యూనిటీ హాల్ కట్టించినాం ఎస్ఎన్డిపిలో వర్క్ చేపిస్తున్నాం ఆ తర్వాత రోడ్లు వేపిస్తున్నాం ఈరోజు బస్సు దుకాణాలు పెట్టించినాం మూసరంబాగు బ్రిడ్జ్ 52 క్రోర్స్ తోటి శాంక్షన్ చేయించినాం 48 కోట్లతోటి చాదర్గఢ్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించినాం ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము మరి ఫీవర్ హాస్పిటల్లో 20 కోట్లతోటి మరి ఒక బ్లాక్ కట్టిస్తున్నాం ఆ విధంగా చేసుకుంటూ పోతా ఉన్నాము దీన్ని బట్టి వాళ్ళే ప్రజలే చర్చిస్తున్నారు కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు మన యువ నాయకుడు మంత్రి గారు కేటీఆర్ గారు బ్రహ్మాండమైన నిధులు మాకు ఇస్తున్నారు మేము దాంతోటి అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా డిపాజిట్ రాలేదు ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత ఆరు గ్యారంటీల గురించి చర్చిద్దాం